ऐं ह्रीं श्रीं शिवरामानग दत्ताय नमः। ॐ ऐं ह्रीं श्रीं शिवरामानग दत्ताय नमः। ॐ ऐं ह्रीं श्रीं शिवरामानग दत्ताय नमः। महत्तरमैनटुवंटि ज्योति स्वरूपम् తెలుసుకోదగిన వాటిలో గొప్పది అయినటువంటి శివనామాన్ని అంతరంగాలలో భావన చేసినట్లయితే దురితాలు దూర దూరంగా పారిపోతాయి, మాటి మాటికి మంగళాలు కలుగుతూ ఉంటాయి. ఒక్క పరియం శివనామాన్ని నమః శివాయ అంటే చాలు, శివ అన్నప్పటికీ చాలు. అందుకని కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా మనం శివ అంటుంటాం, శివ శివ అంటు. చాలా దుఃఖమైనప్పుడు కూడా శివ శివ అంటుంటాం, సంతోషంతో కూడా శివ శివ అంటుంటాం, ఏదైనా అపాయమైనప్పుడు కూడా శివ శివ అంటుంటాం. తక్షణమే మంగళం కలుగుగాక అని ఒకటి, శుభాన్ని కోరేటువంటిది శివనామమే అటువంటిది. అటువంటి శివనామాన్ని మనం ఈరోజు ప్రస్తావన చేసుకుంటున్నాం. నిన్న మనం ఓం ఐం హ్రీం శ్రీం అనే మంత్రార్థ భాగాన్ని కొద్దిగా మాత్రం మనం తెలుసుకున్నాం. మహత్తరమైనటువంటి మంత్ర అర్థాన్ని, రక్షా మంత్రాన్ని మనం ఇంతవరకు భావన చేశాం. ఇప్పుడు శివ రామ విచారాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. దాంట్లో ఆ శివుణ్ణి గురించి మనం ఈరోజు కొంచెం, ఎంత చెప్పినా చాలదు మనకు, ఎన్ని యుగాలు చెప్పుకున్నా చాలదు. అటువంటి శివుడి యొక్క మహత్తులో ప్రసిద్ధిగా ఉండేటువంటి ఒక నామాన్ని మనం మొదలు పాడుకుందాం. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. ఆలాహలనే జ్వాలాముఖనే, ఆలాహలనే జ్వాలాముఖనే, పాలనేత్రని కపాల ధారణి, పాలనేత్రని కపాల ధారణి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. డక్కాడ మరుగ నిండి మలోచన, డక్కాడ మరుగ నిండి మలోచన. శూలా పాణి డమరుగనాథ, శూలా పాణి డమరుగనాథ, డమరుగనాథ, డమరుగనాథ. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. గజ చర్మాంబర కామిత దాత, గజ చర్మాంబర కామిత దాత. భస్మ విలోల భవభయనాశన, భస్మ విలోల భవభయనాశన, భవభయనాశన, భవభయనాశన. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. సచ్చిదానంద
ఆత్మవాసీ సచిదానంద ఆత్మవాసీ ఈశపతీశ నిర్మల చరిత ఈశపతీశ నిర్మల చరిత నిర్మల చరిత నిర్మల చరిత నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో శివ శివ అని నామం చెవిలో పడితే చాలు మనకు. కొన్ని యుగాలు తపస్సు చేసిన ఫలం వస్తుంది. ఒక్క పర్యం ఎవరైనా శివ శివ అంటే చాలు, చెవులో ఎవరికి పడుతుందో వాళ్లకు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది, తపస్సు చేసిన ఫలం అని పురాణాలు శాసిస్తున్నాయి, చెబుతున్నాయి. పురాణాలకు మూలం వేదం. ఆ వేద రాశిలో సప్తకాండాత్మకమైన కృష్ణయజుర్వేదంలో 4వ కాండంలో 5వ ప్రశ్నలో నమస్సోమాయ అనేటువంటి అధ్యాయంలో నమశివాయ అనేటువంటి పంచాక్షరం ఉపదేశించబడింది. ఆ పంచాక్షరికి ప్రాణం శివనామం. ఆ శివనామాన్నే ఈ మంత్రంలో మనం గ్రహించాము. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. అమరకోశం కూడా మనకు శివ అనే పదానికి కళ్యాణ శుభార్థాలు, మంగళ శుభార్థాలు తెలుపుతున్నది. శివకవచంలో మావ్యయ పాతు శివశయానం. శివకవచాన్ని విన్నవాళ్ళకి ఈ పదం నిద్రపోతున్న నన్ను శివుడు రక్షించని అని అంటుంది. అంటే నిద్రను, అంటే అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టేవాడు శివుడు అని అర్థం. నిద్రపోతున్నటువంటి శివుడు రక్షించని. మనకు నిద్రలో ఎక్కడున్నామో మనకు తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏ అవస్థలో ఉన్నామో కూడా తెలియదు. స్వప్నావస్థలో తేలుతున్నాము, అక్కడ శరీరాన్ని మరిచిపోయాం. మరి నీది నీది అనే శరీరం నువ్వు కనిపెట్టుకోలేదే, సెక్యూరిటీని పెట్టావు, అక్కడ వేరే ఎవరైనా లోపలికి వస్తే తెలియటానికి అవసరం ఒక బెల్లు పెట్టావు. ఇంత చేసినా కూడా ఏది, మరి నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవటం లేదే, ఎవరు రక్షిస్తున్నారు అక్కడ? బండ నిద్రలాగా నిద్రపోయేటువంటి నిద్ర వచ్చేస్తే ఇక్కడే పడుకుంటాం, ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాం. దేవస్థానం అని కాదు, శ్మశానమని కాదు, రోడ్ అని కాదు, బస్సు కాదు, రైలు కాదు, అక్కడే పడుకుంటాం. మరి ఎవరు రక్షిస్తున్నారు? అటువంటి నిద్ర అనేటువంటిది, ఆ నిద్రలో అజ్ఞాన అంధకారమైనటువంటి నిద్ర అనేది కూడా ఆ నిద్రను పోగొట్టేవాడు అని కూడా అర్థం ఇక్కడ. ఇటువంటి నిద్రను, ఆ నిద్రనే వాడు అటువంటి రక్షించేటువంటి శివుడు, అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు శివుడు అని కూడా అని అర్థం చెప్తున్నది. శివనామ మహిమను బాగా అర్థం చేసుకోవాలంటే భాగవతంలోని ఒక చిన్న ఘట్టాన్ని మనం చెప్పుకోవాలి. భాగవతంలో చాలా చిన్న చిన్న ఘట్టాలు వస్తూ ఉంటాయి. ఒకరినొకరిని మనం అప్పుడప్పుడు భేదం చేస్తుంటాం కదా, భేదం లేకోకుండా తెలియటానికోసం చాలా కథలు ఉన్నాయి. అటువంటి ఘట్టంలో సాక్షాత్తుగా సతీదేవి శివనామ మహిమను తెలిపింది. ఒకానొక శుభముహూర్తంలో దక్ష ప్రజాపతి
తన కూతురైనటువంటి సతీదేవిని శివుడికి వివాహం చేశాడు. ఈ కథ మనకు తెలుసు బాగా. శివుణ్ణి భర్తగా పొందినందుకు సతీదేవి, సతీదేవిని భార్యగా పొందినందుకు శివుడు ఇద్దరూ కూడా సంతోషించారు. ఎన్నో యుగాలు తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా వీళ్ళిద్దరూ ఆ శివుణ్ణి పొందినందుకు అమ్మవారు పొందిన శివుడు ఇద్దరు ఒకరికొకరు సంతోషిస్తున్నారు. అప్పటి నుంచి శివుడు 8 భుజాలతో లోకాలను రక్షిస్తున్నాడు. రక్షిస్తూ లోకాలు శాంతంగా ఉండటం నచ్చలేదేమో, అప్పుడప్పుడు కొంచెం కలత జంజుతూ ఉండాల, అప్పుడప్పుడు చేసినప్పుడు మాత్రమే బాగా తేటగా బయట వస్తుంది. అప్పుడు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేయాలని చెప్పేసి సంకల్పించాడు. అంత శాంతంగా ఉండేటప్పుడు ఎవరికో ఏమిటో అనిపిస్తుందట. ఆ యజ్ఞానికి శివుణ్ణి తప్ప దేవతలందరినీ కూడా పిలిపించాడు. యజ్ఞం చేయాల్సిన పనే లేదు, శాంతంగా ఉండేటప్పుడు, కానీ ఎందుకో చేయాలనిపించింది చేశాడు. కానీ శివుణ్ణి మాత్రం పిలిచాడు. కూతురును పిలిస్తే అల్లుణ్ణి కూడా పిలవలసి వస్తుందేమో అని చెప్పేసి సతీదేవిని కూడా యజ్ఞానికి ఆహ్వానించలేదు. మామూలుగా ఇళ్లలో అటువంటి మహత్తరమైనటువంటి శుభకార్యం యజ్ఞం జరిగేటప్పుడు కూతురులకు అల్లుళ్ళకు కూడా చెప్పంపించేటువంటి ఒక పద్ధతి ఉన్నది, కానీ ఇక్కడ చెప్పంపించలేదు. ఇదేమిటని దేవతలందరూ కూడా కొందరు అడుగుతారట, ఏం చేశావు ఈ పని నువ్వు? రుద్రుడు ఆహుతి తీసుకోకుండా యజ్ఞం ఖండితం సమాప్తి కాదని వాళ్ళు అక్కడ ఉండేటువంటి మహర్షులందరూ కూడా చెప్తారు. ఎన్ని చెప్పినా కూడా దక్షుడు వినలేదు. రాక్షసాంశం ఉన్నది కదా, పైగా ఆ శ్మశానవాసి అయినటువంటి ఆ భిక్షువు చర్మాన్ని కట్టుకున్నాడు, ఎద్దుపై ఊరేగి బైరాగి రూపాలుగా వెళ్ళేటువంటి వాడు యజ్ఞానికి వస్తే నాకే అవమానం వస్తుంది, అసలు ఏమీ అంతస్తు లేదు, ఏమీ లేదు, మంచి కారు కూడా లేదు మా అల్లుడి దగ్గరకే. అటువంటి చాలామంది అవమానపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డనేమో ఇచ్చేస్తారు, కానీ అల్లుడి గురించి సభల్లో పరిచయం చేయరు, అల్లుడు చిన్నోడు కదా అని చెప్పేసి. చాలా పొరపాటు అది. అది అట్లా అనిపిస్తుంది వీడికి, ఏం ఎద్దు వాహనంగా పెట్టుకున్నాడు, ఒక మంచి అంబాసిడర్ కూడా లేదు, ఎద్దు వాహనంగా ఉండేవాడు, ఒక మంచి టెరీకాట్ గుడ్డలు కూడా లేవు, మంచి చర్మం గుడ్డలు వేసుకున్నాడు, ఆభరణాలు లేవు, ఏదో పాములు గీములు వేసుకున్నాడు, పుర్రెలు గిర్రెలు అంతా వేసుకున్నాడు, తూ బాగలేదు, అది ఇల్లు కూడా లేదు, ఏదో విచిత్రం శ్మశానంలో తిరుగాడుతుంటాడు, ఏం ప్రయోజనం? అటువంటి వాడిని ఖండితం పిలిచొద్దండి. అదిగాక అక్కడేదో హిమాలయాల్లో ఉంటే ఆ చలిలో విపరీతంగా చలిలో ఉంటుంది, అక్కడ ఏమీ లేదు, వెచ్చగా ఉండటానికి ఒక హీటరు లేదు, ఏమీ లేదు, వాడిని పిలిచకూడదు అనేశారు. పిలిచకూడదని దక్షుడికి తిరుగు మాట ఎవరు చెప్పలేదని, నేను పిలిచాను అని చెప్తే ఎవరు చెప్పలేదు, భయపడ్డారు అందరూ కూడా. దేవతలంతా మౌనాన్ని వహించారు, ఎందుకులే మనకెందుకులే. యజ్ఞ సన్నాహాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, దేవతలంతా కూడా అక్కడికి వచ్చి ఉన్నారని చెప్పేసి సతీదేవికి వార్త అందింది. అందరూ వచ్చి బ్రహ్మాండంగా జరుగుతున్నది మీ నాన్నగారింట్లోని, మనం కూడా యజ్ఞానికి వెళితే బాగుంటుంది కదా అని శివుడితో చెప్పింది, నిదానంగా చెప్పిందట. అంతమంది వచ్చారు అక్కడ, చాలామంది వచ్చారు, దేవతలంతా వచ్చారు, నా చిన్ననాటి స్నేహితులందరూ వచ్చారు, నేను కూడా వెళితే బాగుండు, ఇద్దరం కూడా వెళదాం మనం కూడా అని. అప్పుడు శివుడు చెప్తాడు, నీ భర్త ఎప్పుడు కూడా ఇన్విటేషన్ ఆహ్వానం లేకోకుండా వెళితే అది నీకు శోభగా ఉండదు కదా, అది మనకు మర్యాద ఉండదు కదా, బాగుంటుందా నువ్వే చెప్పు అని అడిగాడట. సతీదేవి, కనీసం పోను నేనైనా కూడా మా నాన్నగారు చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళొస్తాను అని అడిగిందట. పోన్లేండి, మీరు రాకపోతే మీరు ఎప్పుడూ ఇంతేలేండి, ఎందుకంటే చిన్న ఒక పోట్లాట జరిగింది ఏదో చంద్రుడి విచారంలో, అది చాలా పెద్ద కథలేండి, అది ఉండనేది. ఇంకొక అల్లుడు అది విచారం చాలా పెద్ద, అల్లుడికి ఆశ్రయం ఇచ్చాడని ఏదో చాలా పెద్ద కథ జరిగింది, దాంట్లో కొంతమంది పిల్లలు పోట్లాడారని, ఆ పిల్లలు ఆడపిల్లలు పోట్లాడారని, ఆ ఆడపిల్లలు పోట్లాడినటువంటి ఒక ఆడపిల్ల చంద్రుని గురించి ఏదో చెప్పిందని, ఆ చంద్రుడిని రక్షించాడని అప్పటి నుంచి విరుద్ధం పెట్టుకున్నాడు. అది చాలా పెద్ద కథలేండి అది. అట్లా నేనైనా వెళ్ళొస్తాను అని అడిగిందాడు. అప్పుడు శివుడు అంటాడు, నీకు అక్కడ అవమానం జరుగుతుంది, అక్కడి వారు నిన్ను తక్కువగా చేసి చూసి మాట్లాడతారు, నువ్వు అది నువ్వు భరించలేవు, నన్ను కూడా చులకనగా మాట్లాడతారు, నన్ను నిందిస్తారు, నువ్వు భరించలేవు, అందుకని నువ్వు వెళ్ళద్దు. కానీ సతీదేవి పట్టు వదలలేదు, నేను వెళ్ళాలంటే వెళ్ళాలా,
నాన్నగారింటికి అమ్మగారింటికి వెళ్ళకపోతే ఎట్లా అని చాలామంది పట్టుబడతారు. అది ఇప్పుడు కాలంలో లేదులేండి, అది లేదు, ఆ పట్టుపట్టే వ్యవహారం లేదు. ఫోన్లోనే జయగురుదత్త చెప్పుకుంటాం, తొందర లేదండి, అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి పట్టుబడుతుంది. సతీదేవి పట్టు వదలలేదు, ఇక చేసేది లేక ఇంత మొండిగా ఉంది కదా అని చెప్పేసి చివరకు శివుడు అంగీకరించాడు, సరే వెళ్ళోని. సతీదేవి సపరివారంగా బయలుదేరింది. అక్కడ శివుడు చెప్పినట్టుగానే దక్షుడు సతీదేవిని అవమానించాడు, లోపలికి రమ్మని లేదు, ఎప్పుడొచ్చావని అనలేదు. కాపైగా పిలవని పేరంటానికి వచ్చావేమిటి అన్నాడట. నేను పిలిచలేదు కదా, నీకు ఇన్విటేషన్ పంపించలేదు కదా, నువ్వెందుకు వచ్చావన్నాడు. శివుణ్ణి నిందించాడట. ఆ శివనిందన విని తట్టుకోలేక సతీదేవి, చాలా పెద్ద కథ జరుగుతుంది ఇక్కడ, చాలా పెద్ద కథ ఉంది. సతీదేవి యోగాగ్నిలో, అక్కడ యాగం జరుగుతుండేటువంటి యోగాగ్నిలో దేహత్యాగం చేయాలని సంకల్పించి తన తండ్రి అయినటువంటి దక్షుడితో అంటూ ఉన్నట్లుగా సమస్త లోకాలకు తెలిపే మాదిరిగా అందరికీ అర్థమయ్యేటట్టుగా తన నాన్నకు చెప్పినట్టుగా చెప్తూ శివనామ మహిమను ఉపదేశించిందట. ఈ ఉపదేశం మనకు ఈరోజు చాలా ప్రధానమైంది. అందరూ కూడా శ్రద్ధగా ఈ శివనామ మహిమను, శివస్వరూపాన్ని, శివతత్వాన్ని మనం విందాం. యదక్షరం నామ గిరేరితం ఋణాం సకృత్ ప్రసంగాత్ అఘుమాషు హంతితాత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరగ. అమంగళ స్వరూపుడైనటువంటి ఓ తండ్రి, ఎందుకంటే అమంగళాన్ని, అశుభాన్ని, దుఃఖాన్ని పోగొట్టేటువంటాడు మంగళస్వరూపము. చూస్తే భయంకరంగా ఉంటాడు, అమంగళస్వరూపమైన మంగళం ఇస్తూ ఉన్నాడు అక్కడ. భయంకరం చూడటానికి, కానీ మంగళాన్ని ఇస్తున్నాడు. చూడటానికి చాలా బాగుండేటువంటి విష్ణువు కొంచెం ప్రాబ్లం ఇచ్చి మనకు మనకు సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ అమంగళ రూపంగా ఉండేటువంటి వాడు, ఉర్రలు, పాములు, విభూతి, చర్మము భయంకరంగా కనపడుతున్నాడు. అది కూర్చున్న చోట కూడా విచిత్రంగా ఉంటుంది, స్థలం కూడా బాగలేదు. అటువంటి వాడు అమంగళ స్వరూపుడైనటువంటి ఓ, అంటే ఓ తండ్రి అంటే దక్షుడు, ఎవరి నామాన్ని కేవలం ఆట కోసమై ఉచ్చరించినా కూడా సమస్త పాపాలు పరిహారం అవుతున్నాయో అట్టి పవిత్రమైనటువంటి కీర్తి గలవాడు, దాటటానికి వీలు లేనటువంటి శాసనాలు గలవాడైనటువంటి శివ పరమేశ్వరుడిని నువ్వు శివ భిన్నుడై ద్వేషిస్తూ విచిత్రంగా నువ్వు ద్వేషాన్ని భావన చేసి, వాడి శత్రుత్వాన్ని భావన చేసి ద్వేషిస్తూ నిందిస్తూ చాలా నింద చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అంటూ, నీకు నిన్ను అనుసరిస్తున్నటువంటి ఎవరెవరు అనుసరిస్తున్నారో వీళ్ళందరికీ కూడా త్వరలోనే నాశనం తప్పదు అని శాపించి శివనామ ప్రభావాన్ని తెలిపి సతీదేవి యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. తర్వాత జరిగినటువంటి కథ మనందరికి కూడా తెలిసినటువంటిది. ముందు జరిగిన చాలా విచిత్ర హరికథల్లో, అక్కడక్కడక్కడక్కడ కథల్లో మనం వింటున్నాం, సినిమాల్లో చూస్తుంటాం, మన టీవీల్లో చూసాం, పుస్తకాల్లో చదివాం, చిన్న చిన్న పిల్లలు కూడా మనం చదువుకున్నాం. అది ఇంకొక పరి మనం చెప్పుకుందాం. అట్లా మహాభారతంలో కృష్ణుడే స్వయంగా శివనామ మహాత్మ్యాన్ని ఉపదేశించాడు. ఆ శివనామాన్ని మించినటువంటి మంత్రం లేదు అన్నాడు. ఎవరైతే శివనామాన్ని ఉచ్చరిస్తారో, శివశివ అని అంటున్నారో, నమశివాయ అంటున్నారో, వారికి జన్మ రాహిత్యం కలుగుతుంది. ఒకవేళ ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పొచ్చారు అని చెప్పాడు. శివనామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళి ఓం నమశివాయ ఏడో దక్షుడము చేరుకున్నాను చూడండి. ఆ దక్ష ప్రజాపతి వచ్చిన తవల్లో చేరుకున్నట్టున్నాడు.
శివనామాన్ని ఎవరు అత్యంత ప్రేమాధారంతో ఉచ్చరిస్తున్నారు శివస్వరూపాన్ని ఒక్క పరిమ అనుకుంటారు వాళ్ళకు జీవన్ముక్తి అని అంటూ శివ మహిమను చెప్తూ అమ్మవారు దేహత్యాగం చేసింది అంటే శివనామాన్ని ఉచ్చరిస్తూ దేహత్యాగం చేసినటువంటి వారు యతీశ్వరులు పొందే స్థానాన్ని పొందుతారు అని చెప్తూ ఇక్కడ భగవత్పాదులు కూడా వేరే మహాత్ములు కూడా చెప్పుకొచ్చారు ఇదం ధ్యానం ఇదం యోగః ఇదం ధ్యాయే మనుత్తమం ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం ఇదం ధ్యానం ఇదం యోగః ఇదం ధ్యేయ మనుత్తమం ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం అంటే శివనామమే ధ్యానము అదే యోగం అదే ధ్యానించదగినది దానికన్నా గొప్ప మంత్రము లేదు అదే జపించదగినది శివనామమే పరమజ్ఞానము అదే అన్నిటికన్నా గొప్ప రహస్యము మంత్రాలన్నింటిలోనూ కూడా శివనామమే ఉత్తమమైనది అని కూడా మహాభారతం పూర్తిగా బోధిస్తూ ఉన్నది చెప్తూ స్వామీజీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే 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 శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే శివుడేగా నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే 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 నాలో కదిలే ప్రాణం మే నింగిని నింపి గాలి గదా నాలో కదిలే ప్రాణం మే నింగిని నింపిన గాలి కదా నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను గదా నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను గదా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా జఠరాగ్నియ తల భంగా వెలుపల వెలుగై పించే గదా నా జఠరాగ్నియ తల భంగా వెలుపల వెలుగై మెచ్చే గదా వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని గదా వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని గదా ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నేల నీరు నింగియును
నిన్న వినాలో వెలుపలను నీల నీరు నింగియును ఉన్న వినాలో వెలుపలను భూతము ఐదును శివుడనగా అశివము నాలో గలదేది భూతములైదును శివుడనగా అశివము నాలో గలదేది ఉన్నది ఒక్కడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒక్కడే శివుడేగా